హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మరికొంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మన అచ్యుతుల గడపల ఛానల్. వెడ్డింగ్స్, ఫంక్షన్స్ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటే డ్రెస్సుల కోసం, జ్యువెలరీ కోసం మనం పడే తిప్పులు అంత ఎంత కాదండి. అంత టైము మనీ వెచ్చించి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ ఆ 4 రోజుల అకేషన్ అందమే తప్ప తర్వాత మళ్ళీ వాటిని మూలపడేస్తాం. అలా కాకుండా అవన్నీ మనకి రీజనబుల్ ప్రైసెస్లో రెంట్లో దొరుకుతున్నాయి అనుకోండి, ది బెటర్ ఆప్షన్ కదా. జ్యువెలరీ సెక్షన్ తీసుకోండి, ప్రీమియంకి వెళ్లే కొద్ది కాస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ప్యూర్గా కనిపించాలంటే స్టార్టింగ్ ప్రైస్ 15,000 నుంచి 45,000 వరకు ఒక్కొక్క సెట్కి పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది మనం రెంటల్లో తీసుకుంటే బెటర్ ఆప్షన్ కదండి. అలాంటి ఒక స్టోరీ నేను చూపించబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్లో కంటి ఎదురుగా హాస్పిటల్ కొంచెం డౌన్లో వస్తే ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుందండి నందన కలెక్షన్స్. ఇక్కడికైతే వచ్చేసామండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కానీ డ్రెస్సింగ్ కానీ, అసలు ఫోటోషూట్స్ కోసం వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్, బాల్ డ్రెస్సెస్ లాంటి కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ తోటి తయారు చేస్తున్నారన్నమాట. ఎంత బాగున్నాయంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళి ఒకసారి చూసి నచ్చి మీ అందరికీ కూడా ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది, డెఫినెట్గా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుతుల గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం గోకవరం బస్ స్టాండ్లోని నందన కలెక్షన్స్లో అయితే ఉన్నామండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, మీకు ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్కి కంటెంట్ అందించాలి కదా. ఈ పెళ్ళిళ్ళ సీజన్ తగ్గట్టు కంటెంట్ ఏంటి అంటే కంప్లీట్ గా రెంటెడ్ జ్యువెలరీ అండ్ ఆల్సో రెంటెడ్ డ్రెస్సెస్ కూడా. ఏదైనా ఒక పర్చేజ్ కానీ లేదంటే ఒక షాపింగ్ కానీ, ఒక పెళ్లి షాపింగ్ ఫోటోషూట్స్ కి రావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా అన్ని వస్తువులు ఒకే చోట దొరికేసే ప్లేస్ కి అయితే తీసుకొచ్చానండి. బట్ ఇక్కడ చాలా చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఉంది. దీనికంటే జ్యువెలరీ గురించి ఎంత ఎక్కువ చెప్పాలో డ్రెస్సెస్ గురించి కూడా అంత ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే మీరు నార్మల్ గా డ్రెస్సెస్ చూస్తుంటారు రెంటల్లో, బట్ ఇంపోర్టెడ్ వెర్షన్ లో మోస్ట్లీ అలాంటి మూవీస్ లో చూస్తాం తప్ప బయట దొరకవు. అలాంటిది మనకి జెంట్స్ లేడీస్ కి పేర్ అప్ చేస్తూ కూడా, మనకి మ్యాచెస్ చేస్తూ కూడా ఇక్కడ మనకి స్టఫ్ అయితే అవైలబుల్ గా ఉందండి. అసలు అవి ఎలా ఉన్నాయి, వీళ్ళ దగ్గర రెంట్స్ ఎలా ఉంటాయి, జ్యువెలరీ మొత్తం ఎలా ఉంటుందనేది చెప్దామండి. మేడం మనతో ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. మీ దగ్గర జ్యువెలరీ స్పెషల్ ఏంటి, డ్రెస్సెస్ స్పెషల్ ఏంటి మా వాళ్ళకి? ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కి, మెటర్నిటీ షూట్స్ కి కూడా మనకి ఫ్రీగా మూవ్ అవుతున్నాయండి ప్రెసెంట్. ఇవి మీ దగ్గర డ్రెస్సెస్ ఇప్పటి వరకు చూసిన కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటి? జ్యువెలరీకి మీ దగ్గరికి చెప్పింది ఎందుకు కావాలని వస్తారు మా వాళ్ళకి? యాక్చువల్లీ మనది ఇంపోర్టెడ్ కలెక్షన్ అండి. జ్యువెలరీ అయితే మెయిన్ కలెక్షన్ తెచ్చుకున్నాం చాలా చాలా చోట్ల తిరిగి. కానీ డ్రెస్సెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఇవి లోకల్ స్టిచ్చింగ్ చేసినవి కాదు. ప్లస్ మోడల్స్ కూడా అన్ని ఇంపోర్టెడ్ డిజైన్స్ మనం చేయించిన, గుజరాత్ సూరత్ లో చేయించింది అండి మొత్తం కూడా. లోకల్ అయితే కాదు స్టిచ్చింగ్, మొత్తం స్టిచ్చింగ్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, అడ్జస్టబుల్. ఒక పర్సన్ వస్తే స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్, ఎక్స్ఎల్, ఆల్మోస్ట్ అన్ని సైజులకు కూడా ఫ్లెక్సిబుల్ స్ట్రెచ్ అవుతుంది అండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. ఇంకొకటి ఇందులోనే మేము చాలా రకాలు ఉన్నాయండి, బాల్ గౌన్స్, నెట్ గౌన్స్, సాటిన్, జార్జెట్, జిమ్మిచ్చు క్లాత్. ఇందులో మళ్ళీ వీటికి తగ్గట్టు జెంట్స్ కి కొన్ని బ్లేజర్స్, మ్యాచింగ్ బ్లేజర్స్ మన ఇప్పుడు ఒక గౌన్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే బ్రైడ్ మళ్ళీ బయటకి వెళ్ళి అబ్బాయికి మళ్ళీ వేరే చేసుకోకుండా ఆ పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకు కూడా మన దగ్గర సూటబుల్ బ్లేజర్స్ అనేవి ఉన్నాయండి. మళ్ళీ దానికి ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ, ఆ జ్యువెలరీలో మళ్ళీ జీజే పాలిష్ లో గానీ, ఏడీ డైమండ్స్ లో గానీ, గోల్డ్ లో గానీ, యాంటిక్ లో గానీ, దాని మీద తగ్గట్టు కలెక్షన్ కూడా మన దగ్గర ఉందండి. మొత్తం మీ ఒక ప్రీ వెడ్డింగ్ గానీ, పోస్ట్ వెడ్డింగ్ గానీ, లేదా వెడ్డింగ్ లో స్టేజ్ మీద గానీ ఏం తీసుకోవాలనుకున్నా సరే మొత్తం అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ తీసినా బయట మళ్ళీ మీరు వెళ్ళక్కల, మొత్తం అంతా కూడా ఇక్కడ మీరు అన్ని దొరికేస్తాయి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటే ఓన్లీ షూట్స్ కోసం కాదండి, ఇది మీరు పార్టీస్ చేసుకోవాలన్నా, సంగీత్ లాంటి వాటికి కూడా, అంటే మీరు ఇంట్లో పర్సనల్ గా చేసుకునే పార్టీస్ కూడా డైరెక్ట్ గా ఓన్లీ ఫోటోషూట్స్ కాకుండా అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా రెంటల్ అంటే పర్ డే ఎంత ఉంటుంది, మనం దేనికి యూజ్ చేసుకున్నాం అనేది మన ఇష్టం. బట్ అన్ని కూడా టైల్ ఫ్రాక్స్, మెయిన్ గా ఫ్రాక్స్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ తో చేస్తానండి వీడియో. కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్స్ చూపిస్తాను మీకు చాలా డీటెయిల్డ్ గా. మీరు ఇక్కడే ఎందుకు తీసుకోవాలనేది మన వీడియో చూసి డెఫినెట్ గా కింద కామెంట్ అయితే చేయండి, మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ జ్యువెలరీ కూడా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగా కుందన్లో ఉంది, యాంటిక్ లో ఉంది, మనకి డైమండ్ పాలిష్ లో ఉంది, జీజే పాలిష్ లో ఉంది, అసలు డిఫరెంట్ విక్టోరియన్లను గుట్టపోసల మోడల్స్ లో కూడా ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ దగ్గర నుంచి ఇప్పుడు ట్రెండింగ్ వరకు
అన్నిటి అన్ని జనరేషన్ ని కవర్ చేస్తూ వీళ్ళు జ్యువెలరీ తీసుకొచ్చారండి. ఇది మాత్రం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయమే. అంటే పెళ్లి కూతుళ్ళకి మన అవుట్డోర్ షూట్లకనే కాదు, పెళ్లికి కూడా, పెళ్లికి అలాగే ఆఫ్ సైడ్ ఫంక్షన్స్ కి, పెళ్లి కూతుళ్ళకే కదండి, పెళ్లికి అలా అమ్మలకి పెద్ద చెల్లెలికి అక్కడికి అందరికీ అవసరమే. పెళ్లి కూతురు రిలేటివ్స్ కానీ ఎవరైనా అందులో మెయిన్ పెళ్లిలో ఎవరైతే మెయిన్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా పట్టికలు వాడుకోవచ్చు. ఓకే, ఇంకొకటి అండి, మీరు రాజమండ్రిలో కంపేర్ చేసుకోవచ్చు, ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇంత ప్రీమియం సెట్స్ కి ఆ మాత్రం ప్రైసెస్ అనేది చాలా రీజనబుల్ అనిపించింది. ఏం జ్యువెలరీ బాగుంది, ప్రైస్ బాగుంది, వీటన్నిటికంటే ఫ్రాక్స్ ఇంకా బాగున్నాయి. లేడీస్ కదండి, ఆటోమేటిక్ గా అదే కంటెంట్ నచ్చిన కంటెంట్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఎలా ఉందో కంటెంట్ ఒకసారి చూసేద్దామండి. మనం జ్యువెలరీ సెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామండి. సరే ఇదంతా కూడా విక్టోరియన్ కదా, ఏంటండి స్పెషల్ ఏంటి? ఇది కూడా కంప్లీట్ సెట్టా లేకపోతే దీని గురించి డీటెయిల్స్ చెప్పండి మేడం. ఇది మీకు చాక్ లాంగ్ టిక్కాసు ప్లస్ వడ్డానం ఫుల్ సెట్ అండి. కంప్లీట్ బ్రైడల్ సెట్, కంప్లీట్ బ్రైడల్ సెట్ అండి. ఓకే, ఈ సెట్ లో మీకు టూ కలర్స్ ఉన్నాయండి. ఓకే, మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇది పేస్టల్ పింక్ కదా, ఇంకోటి ఏంటండి గ్రీన్ అండి, పేస్టల్ గ్రీన్ ఉంది. ఓకే, విక్టోరియన్ లో కూడా అంటే మన ఎందులో అయినా సరే చాయిస్ తీసుకోవాలంటే అది ప్రతి దాంట్లో కూడా మీకు కలెక్షన్ లో ప్రతి దాంట్లో రెండు మూడు చేంజెస్ ఉంటాయి. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మనం విక్టోరియన్ లో చూసాం కదండి, చూపించాము అంటే ఇది ఒకటే ఉందని అర్థం కాదండి. ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి, బట్ అన్ని చూపించలేం కాబట్టి వీడియోలో కొన్ని మాత్రం చూపిస్తున్నాం. సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చి జీజే పాలిష్ అండి. ఓకే, కంప్లీట్ డైమండ్ ఫినిష్. కంప్లీట్ డైమండ్ ఫినిష్ జీజే పాలిష్, యూ షేప్ వస్తుందండి. ఓకే, దీనికి కూడా ఫుల్ బ్రైడల్ సెట్ అండి. చాక్ చెవిలీలు పాపడి బిళ్ళ పడ్లంతా సహా ఉంటాయి సార్, మొత్తం ఫుల్ సెట్ అండి అది కూడా. సార్ ఇప్పుడు ఇంత హెవీగా ఉన్నాయి కదా ఈ సెట్స్, మనకి ఇప్పుడు ఇది పర్ డే రెంట్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది? యాక్చువల్ గా మనకి ఇది ప్రీమియం క్వాలిటీ వచ్చేసేటప్పటికి 2500 పడుతుంది అండి. ఓకే అండి, ఇది మనం ఏంటంటే అండి బయట మార్కెట్ లో ఉన్న దానికన్నా మనం ఇంకా బెస్ట్ గా పెట్టాము బయట. ప్రీమియం అనేది మీకు చూస్తేనే తెలుస్తుంది అండి. అది యాక్చువల్ గా చూడాలి మేడం, ఖచ్చితంగా చూస్తేనే తెలుస్తుంది. మనం ఏది ఫోటోలో వీడియోని చూసి ఎప్పుడు కూడా డిసైడ్ అవ్వకూడదు, ఎప్పుడు డైరెక్ట్ గా దాన్ని చూసి మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, ఫోటోస్ లో చెప్తే మీకు అన్నట్టు ఎలా ఉంటుంది అంటే అన్ని ఒకలా కనిపిస్తుంది. అవునండి, ఇలా బ్రైడల్ సెట్లే కాకుండా ఇలా సింపుల్ పార్టీస్ కూడా మీకు ఎలాంటి జ్యువెలరీ ఇష్టపడతారు అనే దానికి ఫుల్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి కంప్లీట్ గా జీజే పాలిష్ లో వస్తుంది. హల్దీ ఫంక్షన్స్ కి, సంగీతానికి, ప్రతి దానికి కూడా కలెక్షన్ ఉందండి. ప్రతి దానికి కలెక్షన్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ గానే వాడుతారు. ఏదైనా ఒకే జ్యువెలరీ కంటిన్యూస్ గా పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. సో అలాంటప్పుడు ఇంత ఆప్షన్ ఉంటుంది. వెడ్డింగ్ వచ్చేసరికి నాలుగు ఈవెంట్లు ఉన్నాయి, ఇంకా నాలుగు ఈవెంట్లకి నాలుగు సెట్లు మార్చుతారు. డెఫినెట్ గా సార్, నాలుగు ఈవెంట్లు నాలుగు సెట్లు కదా, మన 40 సెట్లు ఉన్నాయి, ఎలాగోలా మార్చుకోవచ్చు. ఓకే ఓకే, ఇది కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ సెట్స్ అండి. వీటిల్లో కూడా ఎందుకు స్పెషల్ అనేది ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. తుడి అండి, ఇవి నెక్స్ట్ మోడల్, తుడి వస్తుందండి, ఎంబోజ్ టైపు. ఓకే, ఇందులోనే మనకి మళ్ళీ యాంటిక్ ఉన్నాయండి, గోల్డ్ ఉంది, రోజ్ గోల్డ్ ఉంది. ఓకే, అంటే ఇది అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో మనకి అన్ని రకాల ఉన్నాయండి, రోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ ఉంది. రామ్ పరివార్ ఓకేనండి, రామ్ పరివార్ కూడా మనకి ఎక్కడ పడుతుంది ఇప్పుడు, ఇది రామ్ పరివార్ అండి హారం. ఇవి కూడా మనకి లక్ష్మీ అమ్మవారు ఎంత కామన్ గా కనిపిస్తారో అలాగే ఇవి కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇది చూసారా, అనంత పద్మనాభ స్వామిని కూడా మెళ్ళ వేసేసుకున్నారండి. జ్యువెలరీ అంటే ఇలా ఉంది, భలే ఉంది కదా, డిఫరెంట్ కలెక్షన్ అండి. ఈ సెక్షన్ కూడా మనకి ఇందులో ఏదైనా సరే మీకు గాడ్ ఐడల్ సిస్టమ్ లేదు, చాలా మందికి గాడ్ ఐడల్ సిస్టమ్ ఉండదండి ఒంటి మీద వేసుకోవడం, అలాంటి వాళ్ళు కూడా డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి, అవి కూడా మీకు చూపిస్తాము. ప్రతి దాంట్లోనూ కూడా మనకి వడ్డాణం అనేది కామన్ గా సెట్, వడ్డాణం ఇవి గానీ ఇది గానీ కూడా మనకి షేప్స్ కార్ చాలా డిజైన్ చాలా యూనిక్ డీటెయిల్ గా ఉందండి, డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎంత చిన్న పెన్ను ఎంత చిన్న దాంట్లో అయినా సరే డీటెయిలింగ్, డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ పెరిగే కొద్ది కాస్ట్ పెరుగుతుంది సార్ బయట విడిగా తీసుకోవడానికైనా. సార్ ఇప్పుడు ఇది మనకి ఇలా సెట్లు కదా, సెట్లు కాకుండా మాకు ఇండివిజువల్ గా కావాలి అంటే ఓన్లీ నెక్ పీస్ ఎలా కూడా ఇస్తారా? అంటే ఓన్లీ నెక్ పీస్, ఓన్లీ నెక్లెస్ మాత్రమే అనుకోండి, ఇయర్ రింగ్స్ అవి ఎలా పడతాయి మనకి? మీకు అలా అయితే దాన్ని బట్టి మీకు సెట్ బట్టి డివైడ్ చేసి మీరు పాపిడి బిళ్ళ అవన్నీ తీసుకున్నారు అనుకోండి, అదైతే ఒక 1200-1500 అలా ఉంది. అది ఓన్లీ లాంగ్ కాకుండా షార్ట్ పాపిడి బిళ్ళ తీసుకుంటే 1500-1200 మధ్యలో ఉంది సెట్ బట్టి. అదేలేండి, టోటల్ సెట్ తీసుకుంటే 2500 అండి. ఇది చూసారా మనకి ప్యూర్ మనకి కొందరి వరకు వచ్చిందండి ఫోటోస్ తోటి. ఇది చూసారా కంప్లీట్ గా సెట్, ఇది కూడా మనం ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకుంటామో ఆ అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా
జ్యువెలరీ సెట్ చేసుకోవాలంటే మనం డ్రెస్సెస్ సెట్ చేసుకుని మరి చూసేసుకోవచ్చండి, అంత బాగున్నాయి సెట్స్ ఇక్కడ. రోజ్ గోల్డ్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు బయట బీమాస్ లో గానీ లేదంటే బయట కొన్న అంటే అందరి దగ్గర దొరకదు, బీమాస్ లో అలాంటి గోల్డ్ షాప్ లో కొంతమంది దగ్గర ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అమ్మే వాళ్ళ దగ్గర. ఓకే, ఆ టైప్ లో మనకి రోజ్ గోల్డ్ ఉంటుంది. రెప్లికా లో కూడా సేమ్ అదే సెట్స్ తీసుకొచ్చారండి, మనకి అవుట్ఫిట్ కి తగ్గట్టుగా డిజైన్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి. మనకి గుట్టపూసలు అండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కాసుల పేరు ఒకటి గుట్టపూసలు ఒకటి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటాయి. ఇవి కూడా మనకి కంప్లీట్ సెట్ లో ఉన్నాయి, లేదు కంప్లీట్ సెట్ కాదు మనకి ఇండివిజువల్ గా తీసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా మన డ్రెస్ ని బట్టి అవుట్ఫిట్ ని బట్టి కూడా తీసుకోవచ్చండి. నిజంగానే గోల్డ్ ఎగ్జాక్ట్ గా గోల్డ్ ఆర్నమెంట్ లానే ఉందండి, మీకు కెమెరాకి బయటకి కూడా లుక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇలా అప్పుడు మనం సెట్స్ కొన్ని మీకు సెట్స్ మాత్రం చూపిస్తున్నామండి, సెట్స్ మాత్రమే కాకుండా ఎలా ఇండివిజువల్ గా కావాలన్నా లేకపోతే కంప్లీట్ గా సింపుల్ గా నెక్లెస్ నెక్ పీస్లే మాత్రమే కావాలన్నా అలాంటివి కూడా ఉన్నాయి. అలాజీ విత్ కుందన్స్ అండి, కంప్లీట్ గా కుందను అలాగే లైట్ గా గుట్టపూసలు కూడా వచ్చింది. ఇది కూడా మనకి కంప్లీట్ పేర్లో ఉంది, ఇలా పేరు కావాలంటే పేరు, ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు. మెహందీ గోల్డ్ మనకి గ్రీన్ పూసలు గుత్తి పూసలు టైప్ ఉంటుంది, లుక్ కూడా గుత్తి పూసలు టైప్ ఉంటుంది. అందులోనే మెహందీ గోల్డ్ నెక్స్ట్ మన సీజెట్స్ అన్ని మిక్స్ అవుతాయి. ఇవి చూసారా కంప్లీట్ గా లక్ష్మి అమ్మవారి సెట్, బట్ కానీ ప్యూర్తి యాంటీ క్లోత్ విత్ సీజెట్ తోటి వచ్చిందండి. కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా, మొత్తం చైన్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ విత్ సీజెట్ తోటి వచ్చింది. ఇలా కాకుండా మనం వీటికి కంప్లీట్, ఇది కూడా మనకి కంప్లీట్ సెట్ అండి. లేడీస్ కి ఎంతో అందంగా ఉండే ఐటమ్, అసలు చూసారా ఎంత బాగుందో. చెంపస్వరాలు ఉంటేనే ఎన్ని నగలు పెట్టుకున్నా వాడికి ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది, అంత బాగుంటాయండి చెంపస్వరాలు. మాటీలు కూడా నచ్చుతాయి నాకైతే, చెంపస్వరాలు చాలా ఇష్టం. అవి ఇలా సెట్ అనమాట. ఇవి కాకుండా మనకి ఇందులో వడ్డాణం సెట్ కూడా వస్తుంది. ప్రీమియం క్వాలిటీకి వెళ్ళేటప్పుడు రీజనబుల్ ప్రైసెస్ లో చాలా మంది ఇవ్వరు, బట్ ఇక్కడ మనకి పూర్తి ప్రీమియం క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. ఫోటోషూట్స్ కి యూజ్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. విక్టోరియన్ లో కూడా మనకి కంటి కూడా అవైలబుల్ గా ఉంది, కంటిలు కూడా మంచి ట్రెండింగ్ కదా. అలాంటి ఐటమ్స్ లో కూడా కంటి ఉంది, చోకర్ ఉంది, అందులో కూడా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ప్రతి దానికి హెవీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఇది ఎడిషనల్ మీకు రిసెప్షన్స్ గానీ మీకు మెహందీ ఫంక్షన్ దేనికైనా వాడుకోవచ్చు అండి. మంచి గ్లాసీ గా కనిపిస్తాయి కదా లైటింగ్ పడేసరికి. అవునండి, రిఫ్లెక్షన్ కూడా బాగుంటది. దీని గురించి అయితే పర్టికులర్ గా చెప్పక్కర్లేదేమో, మా వాళ్ళకి తెలుస్తుందైనా మీరు చెప్పండి ఒకసారి. ఇది అంబానీ కలెక్షన్ అండి, నేతా అంబానీ గారు మెళ్ళ వేసుకున్నదండి, కొడుకు పెళ్లికి వేసుకున్న దాన్ని చూసి మరీ దారుణంగా వాడేస్తున్నారు అన్నమాట. బట్ అందులో కూడా ప్రీమియం క్వాలిటీ, ఆ తర్వాత జీజే పాలిష్ లో ఉన్నది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూడడం కోసం ఈ సెట్. అదే ఏడీ స్టోన్ లో ఇది చూడండి, మనకి టాంజినైట్ కలెక్షన్ వచ్చింది, వైన్ కలర్ అండి. వైన్ కలర్ కంప్లీట్ గా ఈ స్టోన్ టాంజినైట్ మన గోల్డ్ లోనే దొరుకుతుంది, డైమండ్ లోనే దొరుకుతుంది. రెగ్యులర్ గా దొరికేటువంటి స్టోన్స్ లో అయితే ఉండదు, బట్ ఇవి ఏంటంటే చూడడానికి చాలా ప్రీమియం లుక్ వస్తుంది. మీకు డైమండ్ కాదని మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు అంత బాగుంది. ఇవన్నీ కూడా ఇవైతే మెయిన్ గా ఫోటోషూట్స్ కి సార్, ఫోటోషూట్స్ సంగీతకి బాగుంటుంది, రిసెప్షన్ కానీ సంగీతకి కానీ బాగుంటుంది. ఇందులో కూడా మనకి కంటిలో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లూ ఫినిషింగ్ వచ్చింది కదా, ఇలా మనకి పింక్ లో కూడా వచ్చింది, రూబీలో లైట్ కలర్ షేడ్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఏంటంటే మనకి పర్పుల్ కలర్ షేడ్ లో వచ్చినాయండి స్టోన్స్, అన్ని కూడా యూనిక్ కలెక్షన్ లో ఉన్నాయి, రెగ్యులర్ గా చూసేసే స్టోన్స్ కాదనమాట. మనకి కంప్లీట్ గా పర్పుల్ కలర్ వచ్చింది, నెక్ కి ఒక పీస్ పెట్టుకుంటే మనకి దీనికి ఇంకేమీ అవసరం లేదు, అంత హెవీగా ఉందండి. ఇప్పుడు మనం వడ్డాణాలు చూద్దాం, వర్క్ ఎంత డీటెయిలింగ్ ఉందో, స్టోన్స్ కానీ ఎంత బాగున్నాయి చూడండి. మనకి అన్కట్ స్టోన్స్ ఎలా వస్తాయి అలా వచ్చినాయి స్టోన్స్, హెవీ సెట్స్ అనమాట. మనకి సింపుల్ గా లేవండి, చాలా హెవీగా ఉన్నాయి. బట్ మనం కట్టే శారీకి ఇలాంటివి పెట్టినప్పుడు ఆ యాప్ లుక్ అనేది చాలా చేంజింగ్ గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇది వచ్చేసి జడు కుందన్స్ లో వడ్డాణండి, అసలు చూడండి ఎంత బాగుందో. కుందన్లో కూడా మనకి కంప్లీట్ సెట్ అవైలబుల్ గా ఉందండి, సింగిల్ పీస్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంటాయి, బట్ అలాంటిది వీళ్ళ దగ్గర కంప్లీట్ సెట్ అవైలబుల్ గా ఉందండి. అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి, యాంటిక్ లోను కుందన్లోను విక్టోరియన్ లోను అలాగే జీజే పాలిష్ లో కూడా మనకి ఏ సెట్ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చండి. మనకి మెయిన్ గా ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ అండి, కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్. మనకి కంచిపట్టు శారీస్ కానీ లెహంగాస్ కానీ కట్టుకున్నప్పుడు ఇవి చాలా క్లాసిక్ గా కనిపిస్తాయి. జ్యువెలరీ సెక్షన్ చూసారు, మరి డ్రెస్సింగ్ సెక్షన్ లో ఎంత క్లాసిక్ కలెక్షన్ ఉందో మీకు ఇందాక నుంచి చెప్పినాను, బట్ ఇట్స్ టైమ్ టు విజిట్ అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. సరే ఇది ఏంటి, దీని స్పెషల్ ఏంటి? ఇప్పుడు ఫ్రాక్స్ మీ దగ్గరే కాదు చాలా చోట్ల దొరుకుతున్నాయి అంటున్నారు. ఉన్నాయండి, ప్లస్ మేము చెప్పేది మనం ఏంటంటే ఇదంతా కూడా ఇంపోర్టెడ్ అండి. ఇంపోర్టెడ్ అంటే ఇక మనకి ఈ బాల్ గౌన్ వచ్చేటప్పటికి లోకల్ మీకు వన్ ఆర్ టూ లేయర్స్ తో చేస్తాయండి, క్యాన్ క్యానైస్ లేదా వన్ ఆర్ టూ, మన అలాగే సిక్స్ సెవెన్ లేయర్స్ ఉంటాయండి. ఇలా మీరు తీసుకొద్దీ లేయర్స్ అలా వస్తూనే ఉంటాయి, సిక్స్ సెవెన్ లేయర్స్ ఉంటాయి ఉంటారనమాట. ఏంటంటే మీకు ఈ బాల్ గౌన్ అనేది ఇప్పుడు లుక్ ఎప్పుడు వస్తుంది అంటే క్యాన్ క్యాన్ వేస్తాను ఇంకోటి ఏదో అలా వేస్తూ ఉండదండి. ఇట్లా మనకి లేయర్స్ పెంచుకునే కొద్దీ లేయర్స్ ఎక్కువ పెంచుకోవాలి, మెయిన్ గా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ నెట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండి, స్మూత్ ఉంటుంది నెట్, హార్డ్ నెట్ కాదు స్మూత్ గా ఉంటుంది.
స్టిచ్చింగ్ కూడా లోకల్ మన స్టిచ్చింగ్ కాదు మేడం. నిజమేనండి, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది. దీనికి ఇప్పుడు మనం బ్లేజర్స్ కావాలంటే పేరుగా షూటింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బ్లేజర్ కావాలంటే ప్యూర్ కాంట్రాస్ట్ లో కూడా ఉన్నాయండి. అంటే జెంట్స్ కూడా బ్లేజర్స్ ఇక్కడే అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఏదైనా షూట్ కి వెళ్ళాలి అనుకుంటే అది మెటర్నిటీ షూట్ అయినా ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ అయినా దేనికైనా సరే డ్రెస్సెస్ దానితో పాటు జ్యువెలరీ కూడా ఇక్కడ దొరికేస్తే. బట్ డ్రెస్సెస్ కి ఇలా పేరింగ్ కూడా వీళ్ళు చేసిస్తారని నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, లేదా అలా కాదండి మీకు నచ్చిన కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. పేరింగ్ చేసుకునేటప్పుడు సెల్ఫ్ కలర్ కూడా అంటే అబ్బాయికి అమ్మాయికి కూడా ఒకే కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు కదండి, ఆ టైప్ లో ఇలా కూడా మనకి సెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ వీటి మెయింటెనెన్స్ గురించి కొంచెం మాట్లాడాలండి. ఎందుకంటే రెంటల్ డ్రెస్సెస్ మనం చాలా చోట్ల చూస్తున్నాం, బట్ ఇక్కడ రాజమండ్రిలో నేను చూసినంత వరకు ఏదైనా డ్రెస్ వస్తే ఆటోమేటిక్ గా ఒక 5-6 మెంబర్స్ పట్టుకెళ్లిన తర్వాత అప్పుడెప్పుడో వాష్ కి ఇస్తారు. బట్ వీళ్ళు అలా కాకుండా డ్రెస్ రాగానే వాష్ కి ఇచ్చేస్తున్నారండి. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళు వేర్ చేసిన డ్రెస్ ఇంకొకరు వేర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు, అలా ఇచ్చేస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా అర్జెంట్ అయిపోతుంది అంటే కనుక స్ట్రీమింగ్ కూడా చేసి ఇచ్చేస్తారండి. అది కూడా ఇది చూడండి లైవ్ గా మనకి ఇక్కడే ఉంది, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ లైవ్ లో వచ్చిన డ్రెస్ వచ్చినట్టు వెంటనే స్ట్రీమింగ్ చేసేస్తారండి. మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కి వాషింగ్ కూడా క్లీన్ చేసి ఇచ్చేస్తారు. అసలు ఎంత నీట్ గా ఉన్నాయంటే మనకి ఫ్రాక్స్ చూస్తేనే తెలుస్తుంది ఇది ప్రీమియం గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది. మనకి ఇంపోర్టెడ్ డ్రెస్సెస్ కలెక్షన్ లో ఈ కలర్ చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న లావెండర్ లో కొంచెం స్నఫ్ షేడ్ అనమాట, డార్క్ షేడ్ అసలు ఎక్సలెంట్ గా ఉంది కదండి. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది సార్. మెయిన్ ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ కానీ అది కంఫర్ట్ కానీ లేకపోతే డ్రెస్సెస్ వేసుకోలేదు. దానికి చూడండి అసలు మనకి పేరింగ్ కూడా ఇక్కడే కనిపిస్తుందండి మీకు. సూట్ కూడా మనకి రెండు బ్లేజర్ అది కూడా కంప్లీట్ గా సెట్ అయ్యేలా, ఇలా ఏ కలర్ వాళ్ళకైనా సరే వాళ్ళకి మ్యాచ్ అయ్యే కలర్స్ కూడా ఈజీగా దొరికేస్తాయండి ఇక్కడ. అసలు ఫ్రాక్ చూడండి, మీకు ఇప్పుడు చెప్పాం కదా కంప్లీట్ గా ఇంపోర్టెడ్. ఇంకొకటి అండి, ప్రతి దాంట్లోనూ కూడా స్లీవ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అందరూ స్లీవ్లెస్ ఇష్టపడరు. డిటాచబుల్ అటాచబుల్ లాగా మనకి స్లీవ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. గేరా చూడండి ఎంత ఉందో, ఇంత ఉండేనే మీరు ఫోటోషూట్స్ లో అలా నడుస్తున్నప్పుడు వెనకాల నుంచి టైల్ ఫ్రాక్ అంత అందం రావాలంటే ఇంత గేరా ఉండాలి. చాలా అండి, ఇంత ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేయిస్తున్నారు సార్. నాకు ఒక డౌట్, ఒక డ్రెస్ కు వచ్చేసి మినిమం ఎన్ని మీటర్స్ పడద్దు? 14-15 మీటర్స్. ఈజీగా 14-15 మీటర్స్ పడద్దు అండి. టైలర్స్ కి అయితే ఇంకా బాగా తెలుస్తుంది. ఈ జిమ్మిచీ లో కూడా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న క్లాత్ అండి ఇది. అవును, లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న క్లాత్. ఇందులో కూడా మనకి జిమ్మిచీ లో కూడా ఫైన్ క్వాలిటీ అండి. మనకి స్పేసిల్ కి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్పేసిల్ కి ఎంత షైన్ ఉందో, చాలా ప్రొఫెషనల్ గా ఉంటదండి స్టిచ్చింగ్ కూడా. డిజైన్ గానీ అసలు ఫ్లవర్ అది చూడండి ఎంత బాగుందో. చాలా ప్రొఫెషనల్స్ మాత్రమే ఇంత పర్ఫెక్ట్ గా ఇదంతా చూసారా మీకు ఈ ఫ్యాబ్రిక్ ఇంత ప్రిల్స్ వచ్చిందంటే ఎంత ఫ్యాబ్రిక్ పడితే వస్తుందో మీకు ఒక ఐడియా రావాలి. మల్టీ కలర్ లోనే జార్జెట్ నెట్ అండి. ఓకే, జార్జెట్ అండి ఇది, నెట్ అండి. మనకి ఫ్యాబ్రిక్ చూడండి సన్నగా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఇది, క్లాసీగా కనిపించాలి అనుకునే వాళ్ళకి అది. బట్ ఫ్యాబ్రిక్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. జార్జెట్ అండి ఇది. నెట్ లోకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ హార్డ్ అయ్యే కొద్దీ మీకు ఎంత బాగా పైకి బుషిగా వచ్చేస్తుంది, సాఫ్ట్నెస్ ఉండదు, కంఫర్ట్నెస్ ఉండదు కట్టుకోవడానికి. బట్ ఇవి చాలా చాలా బాగున్నాయండి. మనకి ఇలా చూడటం కంటే అసలు కింద ఫ్రాక్ చూడండి ఎంత ఉందో. సరే ఇది ఫ్లోర్ లెంత్ కూడా కాదు, టైల్ వీట్ చేయడమే. ఇది ఫ్లోర్ మీద ఇంకా 2 ఫీట్ బయటకు వస్తుంది ఫ్లోర్ టచ్. చూడండి అసలు ఎంత ఉందో ఫ్రాక్. ఓకే, ఇది కంప్లీట్ జార్జెట్ లో మల్టీ కలర్ కలెక్షన్. అది వచ్చేసి మనకి నెట్ లో మల్టీ కలర్. బీచ్ కలెక్షన్ కూడా ఉందండి. బీచ్ కలెక్షన్ ఇది కూడా బీచ్ కలెక్షన్ అండి, బీచ్ లో వాడుకునే కలెక్షన్. ఓకే, బీచ్ కలెక్షన్ కి అంటే పెద్దవాళ్ళకి అంటే నార్మల్ గా అడల్ట్స్ కి ఫ్రాక్స్ దొరకడం కొంచెం కష్టం. బీచ్ కలర్ ఒకవేళ దొరికినా ఇలాంటి ప్లెయిన్ కలర్స్ లో దొరకవు. ఫ్లోరల్ లోనో డిజైన్స్ లోనో అలా దొరుకుతాయి. బట్ మనకి ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. బాగున్నాయి కదా, బీచ్ కలెక్షన్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మెటర్నిటీ వాళ్ళకి ఇది కూడా ఇంపోర్టెడ్ కలెక్షన్ అండి. ఓకే, ఇందులోనే హ్యాండ్స్ కూడా మనకి ఇన్బుల్ట్ కాకుండా అటాచబుల్ హ్యాండ్స్ ఉంటాయి. డ్రెస్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. మెటర్నిటీ ఫోటోషూట్ కోసం చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు అన్నట్టు దీనికి కూడా ఎక్కువ మీటర్స్ పట్టి ఉంటుంది నాకు తెలిసి. అసలు ఎంత ఉందో చూడండి అది. ఇది ఫిష్ కటింగ్, ఇది ఫిష్ మోడల్ వస్తుంది. ఓకే, మంచి నీ డౌన్ వరకు కూడా మీకు ఈ బనియన్ క్లాత్ టైప్ వస్తుందండి. బంపు షేప్ బాగా కనబడుతుంది. ఇది డ్రెస్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. ఇది మెటర్నిటీకి ఎలాగా అనుకుంటున్నారు కదా, ఎలా ఉండదో ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇది మోగాళ్ళ కింద వరకు, నీ డౌన్ వరకు బనియన్ క్లాత్ ఉంటదండి. ఓకే, స్మూత్ గా ఉంటది. కింద అంతా ఫిష్ కటింగ్ టైప్ వస్తుంది. కింద ఫిష్ కటింగ్ లాగా వచ్చి ఇదంతా కూడా మనకి ఏదైతే ప్రిల్స్ పెట్టామో అది కిందకి వస్తుంది. అసలు ఎంత బాగుందో కదా. ఇంక్లూడ్ మనకి హ్యాండ్స్ కూడా వస్తాయండి. ఓకే, ఇంకొకటి అండి, ఇందులో ఇవే కాదు మేము ఇప్పటి వరకు చూపించిన ప్రతి డ్రెస్ లో కూడా హ్యాండ్స్ అనేవి డిటాచబుల్ అటాచబుల్ రెండు ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు సీరియస్ తీసుకోవచ్చు, లేదు మాకు హ్యాండ్స్ ఏ కావాలండి కంపల్సరీ అంటే కూడా హ్యాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి చూసారా ఇప్పటి వరకు మనం ఫ్రాక్స్ లోను మెటర్నిటీకి అలాగే ఫోటోషూట్స్ కి ప్రీ వెడ్డింగ్ కి పోస్ట్ వెడ్డింగ్ కి కూడా చూసాం కదా. వాటిల్లో కూడా కొంతమంది కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇష్టపడుతూ ఉంటారు లెహంగా సెట్స్, అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. రెంటెడ్ అంటే ఓన్లీ ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కాకుండా
మెటర్నిటీ వాళ్ళకి మీ దగ్గర డ్రెస్లు మాత్రం చాలా హ్యాపీగా అనిపించారు. అసలు టైప్ ఆఫ్ కంటెంట్ కూడా ఇప్పటి వరకు చూడలేదు ఎక్కడనో. ఈ లాంగ్ టైల్స్ లో కూడా మన దగ్గర ఇంచు 5 మోడల్స్ ఉన్నాయండి, 5 కలర్స్ లో కూడా ఉన్నాయి. లాంగ్ టైల్ అనేది ఇంచుది 10 to 15 మీటర్స్ ఉంటుందండి ఓన్లీ టైల్. ఓకే, ఫ్రంట్ మీకు లుక్ అలా ఉంటుందండి. టైల్ కూడా 10 to 15 మీటర్స్ ఉంటాయి. ఇందులో 4 కలర్స్ 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. వావ్, మీకు టైల్ ఫ్రాక్స్ లేకపోతే ఫోటో షూట్స్ వేస్తనే ఎలా ఉంది సార్? ఇప్పుడు జనరేషన్ కూడా అందులో కూడా టైల్ ఎంత ఉందో చూడండి. మినిమం ఎంత సార్ అన్నారు? 10 to 15 మీటర్స్. 10 to 15 మీటర్స్ మనకి ప్రైస్ రేంజ్ కూడా మా వాళ్ళకి చెప్తే రివీల్ చేస్తే బాగుంటుందిగా. మన దగ్గర స్టార్టింగ్ 1000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. పర్ డే సార్? పర్ డే అంటే మనకి 24 అవర్స్ వస్తుందా? 24 అవర్స్ 1000 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయండి. ఓకే, 1000 నుంచి స్టార్టింగ్ లో ఈ ఫ్యాబ్రిక్ లో కూడా రకాలు ఉన్నాయండి. ఏ ఫ్యాబ్రిక్ లోనైనా 1000 నుంచి స్టార్టింగ్ ఉంది. 1000 నుంచి స్టార్టింగ్ ఉంది సార్? మనకి హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? మన 1700 ఉంది. 1700 అంతేనా? 1000, 1200, 1500, 1700 అంతే. ప్రైస్ లు బాగున్నాయి సార్. చూసారు కదండి, నందన కలెక్షన్స్ లో మనకి ఫోటో షూట్స్ కి అంటే వెడ్డింగ్ ఓన్లీ కాదండి, వెడ్డింగ్ కానీ మెటర్నిటీ కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ అంటే ఓన్లీ ఫోటో షూట్స్ వరకు మాత్రమే కాకుండా మన ఇంట్లో చేసుకునేటువంటి చిన్నపాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు కూడా రెంటల్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ అవైలబుల్ గా ఉందండి. విత్ రీజనబుల్ ప్రైసెస్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ప్రతిదీ కూడా. ఫ్యాబ్రిక్స్ అయితే అసలు ఇంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ని అంత రీజనబుల్ ప్రైస్ కి ఎలా ఇస్తున్నారు అని అనిపించింది. 100% బాగున్నాయండి. ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రకరకాల డ్రెస్సెస్ తో మంచి మంచి ఫోటో షూట్స్ కానీ రకరకాల ఫంక్షన్స్ కానీ, ఒక మ్యారేజ్ వచ్చిందంటే 5 to 6 ఫంక్షన్స్ అనేవి చేసుకుంటున్నాము. వీటన్నింటికి కూడా అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసి కొనుక్కోవడం కంటే కూడా ఇలా రెంటల్లో జస్ట్ పర్ డేకి తెచ్చుకోవడం వల్ల చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి మంచి ప్రీమియం డ్రెస్సెస్ కానీ ప్రీమియం జ్యువెలరీ కానీ దొరుకుతుంది. సో ఈ అవకాశాన్ని ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా షేర్ చేయండి. మీకే అవసరం ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే జ్యువెలరీ ఏదైనా డ్రెస్సింగ్ ఏదైనా మనం చూపించిన దానికంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.